వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. దాదాసాహెబ్ ఫాల్కే వంటి ప్రతిష్టాత్మక అవార్డులను దక్షిణాదిలో కూడా ఇవ్వడం సౌత్కి దక్కిన ఓ గొప్ప గుర్తింపు, గౌరవం అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. భారతీయ సినీ పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 150వ జయంతి పురస్కరించుకుని దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019 వేడుకను శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోని పలువురు నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులను అందించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన తమిళసై సౌందరరాజన్ మాట్లాడుతూ, భారతీయ చిత్ర పరిశ్రమకి సౌత్ ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఒకప్పుడు మేము తమిళనాడులోని సాలే గ్రామంలో ఉండేవాళ్ళం. అక్కడ చాలా మంది ఫిలిం స్టార్స్ ఇల్లు ఉండేవి. వాళ్ళలో విజయకాంత్, విజయ్ వంటి వారున్నారు. వారి మధ్య నేను ఒక్కదాన్నే నాన్ ఫిలిం స్టార్గా ఉండేదాన్ని. ఇప్పుడు ఇంతమంది ఫిలిం స్టార్స్ ముందు తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ వేడుకలో పాల్గొనడం గర్వంగా ఉంది. ఫిలిం స్టార్స్ పని ఈజీ కాదు. మంచి సినిమాలు తీయడం కోసం నిద్ర లేకుండా కష్టపడతారు. 30 ఏళ్ల కిందట తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో పోలియో ఉండేది. ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అప్పటి ప్రభుత్వం రజనీకాంత్, మనోరమ పోలియో డ్రాప్స్ అని ప్రచారం చేశారు. దీంతో తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి రజనీకాంత్ పోలియో డ్రాప్స్ వెయ్యండి, మనోరమ పోలియో చుక్కల మందు వెయ్యండి అనడం గర్వకారణం అన్నారు. అయితే అవార్డ్స్ లిస్ట్ చూస్తే భరత్ అనే నేను సినిమాకి ఉత్తమ నటుడిగా మహేష్ బాబు, భాగవతి సినిమాకి ఉత్తమ నటిగా అనుష్క ఎంపికయ్యారు. రంగస్థలంకి ఉత్తమ దర్శకునిగా సుకుమార్ ఎంపికయ్యారు. అలెగ్జాండర్ సినిమాకి ఉత్తమ నూతన నటిగా పాయల్ రాజ్పుత్కి అవార్డు దక్కింది. రంగస్థలం సినిమాకి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్కి అవార్డు లభించింది. ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా రంగస్థలం సినిమాకి రత్నవేలుకి అవార్డు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల్లో కేజీఎఫ్ చిత్రానికి యష్, మహానటికి గాను కీర్తి సురేష్కు అవార్డులు దక్కాయి. ఉత్తమ నెగటివ్ రోల్ అరవింద సమేత చిత్రానికి గాను జగపతి బాబు అవార్డు అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సీఈఓ అభిషేక్ మిశ్రా, ప్రతినిధులు వినయ్తో పాటు పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.